కౌరవనీలో రామోజీరావు గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. కొన్ని లక్షలాది మంది, కోట్లాది మందిని కదిలించినటువంటి అంశం. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించడమే కాకుండా ఈనాడు దినపత్రిక, ఈరోజు తెలుగు వాళ్ళు మరి ప్రేమించేటువంటి పత్రిక, గడిచిన 50 సంవత్సరాల నుంచి మరి వాస్తవాలని ఉన్నది ఉన్నట్టుగా మరి ప్రజలకు చేరువేయడమే కాకుండా మరి చాలామందిని కదిలించినటువంటి వారు రామోజీరావు గారు ఒక వ్యవస్థ కింద. ఈరోజు రామోజీ ఫిలిం సిటీ అనేది ప్రపంచంలోనే ఇటువంటి ఫిలిం సిటీ ఎక్కడ కూడా లేదు. ప్రపంచంలో చాలా ప్రాంతాలు మేము పర్యటించినప్పటికీ మరి వారి యొక్క కృషి, పట్టుదల, కమిట్మెంట్తో ఇంత బ్రహ్మాండమైనటువంటి ఫిలిం సిటీ సాధించడమే కాకుండా కొన్ని లక్షలాది మందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి, ప్రియా ఫుడ్స్ స్థాపించడమే కాకుండా మరి ఈరోజు వారు టీవీ రంగంలో కూడా ఈటీవీ కానివ్వండి, మరి అదేవిధంగా టీవీ సీరియల్స్ కానివ్వండి, ఈరోజు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ, అంటే తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మరి బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారంటే వారి యొక్క పట్టుదల, కమిట్మెంట్. నాకు వారికి ఉన్నటువంటి అనుబంధం, మా ఇంట్లో ప్రతి శుభకార్యం జరిగినా కంపల్సరిగా మరి మొట్టమొదటిగా వచ్చేటువంటి వ్యక్తి రామోజీరావు గారు. నా ఇంట్లో అనేకమైనటువంటి కార్యాలు జరిగినాయి. శుభకార్యాలు దగ్గర 20 శుభకార్యాలు జరిగితే మరి ఖచ్చితంగా 16-17 శుభకార్యాలలో వారు భాగస్వామ్యం కావడం నా అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. బట్ ఈరోజు సమాజంలో జననం మరణం అనేది సర్వసాధారణమైనప్పటికీ కొంతమంది వ్యక్తులు చరిత్రలో మిగిలిపోతారు, అందులో రామోజీరావు గారు మొదటి వారిగా మిగులుతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి. తప్పకుండా వారు ఏ ఆశయాలతో ఈ వ్యవస్థల్ని స్థాపించిండో తప్పకుండా దాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం, ఆవశ్యకత మరి ఉన్నది. ఈరోజు లక్షలాది మంది వారు స్థాపించినటువంటి అనేకమైనటువంటి ఈరోజు ఈనాడు కానివ్వండి, మరి టీవీ రంగం, ఈటీవీ, మరి అదేవిధంగా టీవీ సీరియల్స్ కానివ్వండి, దాంతోపాటు ప్రియా పచ్చళ్ళు కానివ్వండి, డాల్ఫిన్ కానివ్వండి, ఈ విధంగా కొన్ని లక్షలాది మందికి ఉపాధి కల్పించినటువంటి మరి గొప్ప వ్యక్తి. అందుకే వారు ఒక వ్యవస్థ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ భగవంతుడు వారికి ఆత్మశాంతి చేకూర్చాలి, ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.